बीजेपी पै तेलंगाणा मंत्री हरीश राव मंडिपड्डारु. गज्वेल्लोनी महती ऑडिटोरियम लो कोत्त रेशन कार्डुलो कल्याण लक्ष्मी चेकुलु पंपिणी चेसिन आयन तामु नूतनंगा 3,09,083 रेशन कार्डुलनु अंदिस्तुन्नामनि, दीनिवल्ल 8,65,430 मंदि लब्धि पोंदुतुन्नारन्नारु. प्रति पेदवाडि कडुपु निंपडमे केसीआर लक्ष्यमनि तेलिपारु. देशंलो बीजेपी कांग्रेस पालित राष्ट्राल्लो इला प्रजलकु बिय्यं इस्तुन्नारा अनि आयन प्रश्निंचारु. टीआरएस ఎన్నికల కోసమే పనులు చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, టీఆర్ఎస్ తెలంగాణ కోసం ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, ప్రజలు తెలివైన వారని, అంతిమంగా పనిచేసే వాళ్ళకే తమ మద్దతు ఇస్తారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాల్ మన రాష్ట్రం మొత్తంలో 3,09,083 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. 87,41,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 87,41,000 కార్డులకు అదనంగా 3,09,083 కార్డులు ఈ రాష్ట్రంలో కొత్తగా ఇవ్వడం జరుగుతా ఉంది. పాతై కొత్తై కలిపితే 90,50,000 కార్డులు 2,88,000 యూనిట్లకు ఇవాళ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టా ఉన్నాం. 90.5% ఇక బియ్యం తీసుకోనోళ్ళు కారట్లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు? 9.5%. 90.5% మందికి ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు, ప్రతి మనిషికి ఈరోజు 5 కేజీల బియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. జనాభాలో 90.5% మందికి రేషన్ కార్డులు ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. పేదవాళ్లకు ఈ అన్నాని కోసమే, ఈ బియ్యం కోసం సీలింగ్ పెట్టారని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే 6 కిలోలకు పెంచింది మన కేసీఆర్ గారు. బియ్యం ఇవ్వడం మీద ఒక మన ప్రభుత్వం ఏడాదికి 2,766 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దాదాపు నెలకు 232 కోట్ల రూపాయలు పేదలకు 6 కేజీల బియ్యం ఇవ్వడం మీద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది.